भगवते वासुदेवाय, भगवते वासुदेवाय, नमो भगवते वासुदेवाय, హరే కృష్ణ, అందరికీ స్వాగతం. ఇప్పుడు మనము ఆరవ స్కందంలో ఆరవ అధ్యాయానికి వచ్చేసాము. ఐదవ అధ్యాయంలో మనం చూసాము, నారదుడు దక్షుడి యొక్క 11,000 మంది పుత్రులని భక్తులుగా మార్చేశారు. భక్తులుగా మార్చిన తర్వాత దక్షుడికి నారదుడి మీద ఉన్నటువంటి కోపంతో నారదుడు కనిపించగానే పరుష వాక్యాలతోటి నిందించడం అనేటువంటిది స్టార్ట్ చేశారు. అనేక నిందలు చేసిన తరువాత నారదుడిని క్షపించారు. భౌతిక స్థాయిలో ఉన్నటువంటి దక్షుడు సుఖంగా ఉండాలి అనంటే గృహాన్ని కలిగి ఉండాలి, గృహస్థ జీవనంలో ఉండాలి అని అనుకున్నారు. కాబట్టి అలాంటి ఒక గృహం నీకు లేకుండగా ఎప్పుడూ ఒక చోట లేకుండగా తిరుగుతూనే ఉంటావు అనేటువంటి శాపాన్ని విధించడం అనేటువంటిది జరిగింది నారదుడికి. సో నారదుడు చాలా గొప్పవాడు కాబట్టి నారదుడు దక్షుడిని భక్తుడిగా మార్చాలి అని అనుకున్నారు. కాబట్టి దక్షుడు ఏం మాట్లాడినా సరే అవకాశం కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉన్నారు. తన కోపాన్ని మొత్తం కూడా వ్యక్తపరిచిన తరువాత శాంతపడినప్పుడు భక్తి గురించి మాట్లాడి మళ్ళీ తిరిగి ఆయన భక్తుడిగా మార్చాలి అనేటువంటిది నారదుడి యొక్క ఉద్దేశం. అందుకనే తను శపించినా కానీ ఆ శాపానికి ప్రతిశాపం ఇవ్వగలిగినటువంటి శక్తి నారదుడికి ఉన్నా కానీ నారదుడు దక్షుణ్ణి శపించకుండగా నారదుడు దక్షుడి యొక్క కరుణని చూపించడం అనేటువంటిది జరిగింది. అంతేకాదు ఆయనకి ఇచ్చినటువంటి శాపాన్ని కూడా అంగీకరించడం అనేటువంటిది జరిగింది. నారదుడు గొప్ప భక్తుడు, వైష్ణవుడు కాబట్టి ప్రచారం చేయటము అనేటువంటిది ఆయన ధర్మం. సో తన ధర్మ నిర్వహణలో ఒకచోట ఉండడము, గృహస్థుడుగా ఉండడము, ఒక గృహాన్ని కలిగి ఆ గృహంలో సుఖాలని అనుభవించటము అనేటువంటిది ఇలా ప్రచారం చేయాలి అనుకునేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి వ్యక్తులకి సరి అయినది కాదు. కాబట్టి ఏదైతే శాపాన్ని దక్షుడు ఇచ్చాడో ఆ శాపం ఆయనకి మంచిగానే అనిపించింది. సో స్వీకరించారు కూడా. సో భక్తుడు శాపాలకి భయపడడు. ఎవరో శపిస్తారు కదా అని చెప్పేసి వాళ్ళు శపిస్తారు కదా అని చెప్పేసి వాళ్ళకి చేయాల్సినటువంటి మంచిని చెయ్యకుండా ఉండడం అనేటువంటిది భక్తుడు చెయ్యడు. కాబట్టి కృష్ణ చైతన్య ఉద్యమంలో కూడా ఎప్పుడైతే ఈ కృష్ణ చైతన్య ఉద్యమము అందరినీ కూడా భక్తులుగా మార్చాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉందో ఆ ప్రయత్నంలో ఆ భక్తుల యొక్క తల్లిదండ్రులతోటి శాపానికి గురి అవ్వడం అనేటువంటిది జరుగుతుంది కృష్ణ చైతన్య ఉద్యమంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా. సో ఇలాంటి ఒక శాపం నుంచి మనల్ని కాపాడడానికి మనకి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే మనతోటి ఉన్నారు. సో ఏదైతే నారదుడు అనుభవించారో అదే కృష్ణ చైతన్య ఉద్యమంలో ఉన్నప్పుడు ప్రభుపాదుల వారు కూడా అనుభవించారు అనేటువంటి విషయాన్ని ప్రభుపాదుల వారు మనకి గుర్తు చేయడం అనేటువంటి జరిగింది. అందుకనే ఆయన ఒక చోట ఉండకుండా సమస్త ప్రపంచం కూడా అనేక మార్లు పర్యటన చేస్తూ అందరినీ కూడా భక్తులుగా మార్చడం అనేటువంటిది జరిగింది. బహుశా ఆ భక్తుల యొక్క తల్లిదండ్రుల శాపం కారణం కావచ్చేమో అని చెప్పేసి ప్రభుపాదుల వారు అన్నారు. ఎవరైనా భక్తులు గనక తన బాధ్యతను గనక స్వీకరించినట్లయితే ప్రచారం చేసేటువంటి బాధ్యత తను భాగవతం రాయడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాను అని ప్రభుపాదుల వారు మనకి గుర్తు చేయడం అనేటువంటిది కూడా జరిగింది. ఓకే, దక్షుడు శపించేశాడు నారదమునిని, మరి ఆ తరువాత ఏం జరిగింది? సో నారదముని ఆ తర్వాత ఏం చేశారు, దక్షుడు ఆ తర్వాత ఏం చేశారు అనేటువంటి విషయం మనకి ఆరవ అధ్యాయం నుంచి వస్తుంది. ఆరవ అధ్యాయంలో మనం చూస్తే దక్షుడికి పుత్రికలు కలుగుతారు, 60 మంది పుత్రికలు. ఈ 60 మంది పుత్రికల్ని కూడా ఎవరెవరికి ఇచ్చి వివాహం చేశారు, వాళ్ళ యొక్క వంశ వర్ణన అనేటువంటిది ఈ అధ్యాయం మొత్తం కూడా వస్తుంది. ఓకే, ఈ అధ్యాయంలో వర్ణింపబడినట్లు భార్యయగు అశ్వికి గర్భమున దక్షుడు 60 మంది పుత్రికలను కనెను. ప్రజాభివృద్ధి కొరకై వారిని పలువురికి వసుగుట జరిగెను. దక్షుడి ఈ సంతానము ఆడవారు కనుక వారిని సన్యాస మార్గమును నడుపుటకు నారదముని యత్నించలేదు. ఆ విధముగా ఆ పుత్రికలు నారదముని బారిన పడక నిలిచిరి. 10 పుత్రికలకు ధర్మరాజుతో వివాహము కాగా 13 కశ్యపునికి, 27 చంద్రునికి ఇచ్చుట జరిగిన. ఈ ప్రకారముగా 50 మందిని ఇచ్చివేయగా మిగిలినటువంటి 10 పుత్రులలో 4 కశ్యపునికి,
ఇద్దరు చొప్పున భూతునకు అంగీరునకు కృశాశ్వనకు ఇవ్వడమైనది. ఆ 60 మంది దక్షపుత్రికలు పలువురు మహానుభావుల సంయోగము వలనే సమస్త విశ్వము దేవ దానవ మనుష్య నాగ పశుపక్షాది నానా రకములకు జీవరాశులతో నిండినది అని తెలుపబడినది. సో ఇప్పుడు ఒక మనుషులే కాదు, దేవతలు, దానవులు, పశువులు, పక్షులు, సరీసృపాలు ఇవన్నీ కూడా ఈ 60 మంది పుత్రికలుకి ఇవ్వబడినటువంటి భర్తల ద్వారానే వీళ్ళు పొందారు అనేటువంటిది తెలియజేస్తున్నారు. అయితే నారదుడు మాత్రం ఈ 60 మంది పుత్రికలని సన్యాసులుగా మార్చడానికి వెళ్ళలేదు. ఎందుకంటే సన్యాసము అనేటువంటిది పురుషుడికి ఉద్దేశించబడింది కానీ స్త్రీకి ఉద్దేశించబడలేదు. సో స్త్రీ సన్యాసాశ్రమంలోనికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. సన్యాసాశ్రమం అనేటువంటిది స్త్రీకి ఉద్దేశించబడినది కాదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అందుకనే నారదుడు ఈ స్త్రీలను భక్తులుగా మార్చేసి స్త్రీలను సన్యాసులుగా మార్చాలి అనేటువంటి ప్రయత్నం చేయలేదు. ఇంతకు ముందు 11,000 మందికి ఆయన చేసినటువంటి ఉపదేశం స్త్రీలకి ఇవ్వలేదు. సో సో స్త్రీకి సన్యాసాశ్రమం అనేటువంటిది ఉద్దేశించబడలేదు. అందుకనే దక్షుడు మళ్ళీ నేను కనుక పుత్రులను కంటే మళ్ళీ ఈ పుత్రులను ఆరాధన మానబడి మళ్ళీ వాళ్ళు కూడా సన్యాసులుగా అయిపోతారేమో అని చెప్పేసి ఆయన పుత్రికలను కనడం అనేటువంటిది జరిగింది. సో ఈ అధ్యాయంలో ఏమేమి జరగబోతుంది అనేటువంటిది సమ్మరైజ్ చేసి మనకి ప్రతిపాదన వారు ఒక పారాగ్రాఫ్ లో ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ వివరణ ఏదైతే ఇచ్చారో అది మనం డీటెయిల్డ్ గా ఒక్కొక్క శ్లోకంలో ఏముంది అనేటువంటి విషయం చూద్దాం. మొదటి శ్లోకం 6వ అధ్యాయం. శ్రీ శుక ఉవాచ. శ్రీ శుక ఉవాచ తతః ప్రాచేత సో అస్నిక్యాం. అనునీతః స్వయంభువః స్వస్తిం సంజనయామాస. దుహిత్రుః పితృవత్సలః. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. రాజా, బ్రహ్మ అభ్యర్థనపై దక్ష ప్రజాపతి అనగా ప్రచేతసుడు తన తదనంతరము అస్థికి గర్భమున 60 మంది పుత్రికలను గనెను. వారందరూ తండ్రి పట్ల వాత్సల్యం కలిగి ఉండరు. ప్రచేతసుడు అంటే ప్రచేతసుల యొక్క పుత్రుడు ఎవరండి? దక్షుడు. సో బ్రహ్మ ఓదార్చారు, బ్రహ్మ అభ్యర్థించారు ఇంకా నువ్వు పుత్రికలను కను అనేటువంటి విషయాన్ని చెప్పడం అనేటువంటి జరిగింది. అందుకనే ఆయన అస్ని అసి అసిక్ని అనేటువంటి ఆమె దక్షుడి యొక్క భార్య. ఇక్కడ ఇంతకు ముందు జన్మలో ప్రసూతి, ఇక్కడ ప్రసూతి కాదు, ఇక్కడ అసిక్ని, ఆమె దక్షుడికి భార్య. సో ఈ అసిక్ని గర్భం ద్వారా ఈయన 60 మంది పుత్రికలను కన్నారు. ఈ పుత్రికలందరూ కూడా తండ్రి ఈడ గొప్ప గౌరవాన్ని వాత్సల్యాన్ని కలిగి ఉన్నారు అని తెలియజేస్తున్నారు. చదవండి మదది. భాష్యము. తన పలువురు పుత్రులను కోల్పోయిన సంఘటన పెదప నారదుని పట్ల కలిగిన దురభిప్రాయమునకు దక్షుడు పశ్చాత్తాపుడైను. ఆ పెదప బ్రహ్మదేవుడు దక్షుడిని కలుసుకొని తిరిగి సంతానమును కనమని ఉపదేశించును. దక్షుడు ఈ మారు సావధానుగా వర్తించి పుత్రులకు బదులు పుత్రికలను బడిసెను. అందుచే నారదుడు ఆ సంతానమును సన్యాసాశ్రమును స్వీకరింపమని అడిగే అవకాశమే లేకుండా పోయింది. స్త్రీలకు సన్యాసాశ్రయము చెప్పబడలేదు. కేవలం వారు పతివ్రతలై అలారారు వలను ఏలయనగా భర్త ముక్తిని బడియుటకు సమర్థుడైనచో భార్య కూడా అతనితో పాటు ముక్తిని బడేయగలదు. శాస్త్రములందు పేర్కొనబడినట్టు భర్త యొక్క పుణ్యము భార్య పంచుకొనగలదు. కనుక భర్తకు అనుకూలరాలైన పతివ్రతగా వర్తించుడియే భార్య యొక్క బాధ్యత. అంతటి ప్రత్యేక మగు యత్నము లేకుండగానే ఆమె భర్త సంపాదించిన దానిలో భాగస్థురాలు కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ. ఒక స్త్రీకి ఏ విధంగా ముక్తి వస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేశారు. స్త్రీ ప్రత్యేకమైనటువంటి సాధన చేయాల్సినటువంటి అవసరం ఏం లేదు. స్త్రీ చేయాల్సినటువంటి కర్మల్లో ఏమిటి అని అంటే భర్త భక్తుడిగా మారేలా చూసుకోవడం. భర్త గనక భక్తుడిగా మారేలాగా గనక స్త్రీ చూసుకోగలిగితే భర్త యొక్క సాధన ద్వారా భర్తకి సేవ చేయటం వల్ల ఆటోమేటిక్గా భర్త పొందినటువంటి ఉన్నత లక్ష్యాన్ని భార్య కూడా పొందగలుగుతుంది. అంటే స్త్రీకి సహజంగా అంత స్వతంత్రం అనేటువంటిది లేదు.
ఒక పురుషుడికి ఉన్నటువంటి అంత స్వాతంత్రం అనేటువంటి స్త్రీకి లేదు. అది సంస్కృతి అలానే ఉంది. ఎలా అంటే మనము అనేక పురాణాలలో చూస్తూ ఉన్నాం, ఈవెన్ భాగవతంలో కూడా అనేక మంది భక్తుల యొక్క కథల్ని చూస్తూ ఉన్నాం. ఏ ఏ భక్తుడైతే భక్తిలో అగ్రసరులు అవుతూ ఉన్నారో ఆ భక్తుల యొక్క భార్యలు వాళ్ళకి సేవ చేయటం అనేటువంటిది జరిగింది. ఈవెన్ కర్దమమునికి కూడా అలానే చేశారు దేవహూతి. అలా చూస్తే మనం ఎవరిని చూసినా కానీ వాళ్ళ వాళ్ళ భార్యలు సేవలు చేసి ఆ సేవల ద్వారా భక్తుడైనటువంటి భర్తకి సేవ చేయడం ద్వారా వాళ్ళు కూడా ముక్తిని సాధించడం అనేటువంటిది జరిగింది. సో ఇదే సంస్కృతి, ఇదే పద్ధతి. అంతే తప్ప సమానత్వము అని అంటే, సమానత్వము అంటే నేను కూడా మగవాళ్ళలాగా మగవాడు చేసేటువంటి అన్ని కర్మలు చేయాలి అని కాదు. సో భగవంతుడు కొంతమందిని కొన్ని రకాలుగా సృష్టించారు. సో ఆ సృష్టికి అనుగుణంగా మన యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటి, మనం ఏం చేయాలి అని చెప్పేసి భగవంతుడు కోరుకున్నారు, ఏం మనం చెయ్యగలము అనేటువంటి విషయం మనం తెలుసుకొని అందుకు అనుగుణమైనటువంటి కర్మలే మనం చేస్తే మన సామర్థ్యం మొత్తం కూడా ఉపయోగించగలుగుతాం. అంతే తప్ప మనకి సామర్థ్యం ఇవ్వనటువంటి విషయాల మీద మనం ఫోకస్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే అటు మనం సక్సెస్ అవ్వలేము, పైగా మనం చేయాల్సిన పని కూడా మనం చేయకుండా ఉండిపోతుంది. సో అలా ఉండకూడదు. అందుకనే స్త్రీకి ఏమి ఉద్దేశించబడింది అని అంటే పతివ్రతగా ఉండడం అనేటువంటిది ఉద్దేశింపబడింది, భర్తకి సేవ చేయటం అనేటువంటిది ఉద్దేశింపబడింది. ఎస్పెషల్లీ ఎప్పుడు అంటే భర్త భక్తుడుగా అయినప్పుడు. భర్త భక్తుడుగా అవడం వల్ల భర్తకి సేవ చేయటం అనేటువంటిది భగవత్ సేవగా మారిపోతుంది, లేదు అని అంటే భౌతికమైనటువంటి సేవగా మారిపోతుంది. ఆ భౌతికమైనటువంటి సేవ వల్ల భగవంతుడు ప్రసన్నం అవ్వరు. భగవంతుడు ప్రసన్నం అవ్వకపోతే మనకి భక్తి మార్గంలో పురోగమించడము అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి స్త్రీలు భక్తి మార్గంలో పురోగమించాలి అని అంటే మీ భర్తలను కూడా మీరు భక్తులుగా మార్చడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అప్పుడు మీరు చేసే ఇంట్లో చేసేటువంటి ప్రతి కర్మ కూడా భక్తి యోగంలో ఉన్నట్లు అయిపోతుంది. సో ఆ విధంగా మీరు భర్తని భాగస్థురాలుగా చేయాలి. భర్త యొక్క పుణ్యంలో, భర్త యొక్క భక్తిలో మీరు భాగస్థులుగా కావాలి. అది మనకి శాస్త్రం ద్వారా ఉపదేశింపబడినటువంటి విషయం. కాబట్టి ఇక్కడ స్త్రీలను కన్నారు, 60 మంది పుత్రికలను కన్నారు. ఈ 60 మంది పుత్రికలని అందుకనే భక్తులుగా మార్చడానికి నారదుడు రాలేదు అని మనకి అర్థమవుతుంది. దశధర్మాయ భూతాంగిర పురుషాస్వేభ్యో ద్వే ద్వే తార్క్ష్య తార్క్ష్యాయ చాపరః సూర్యకుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, నెక్స్ట్ టైం చదువుతాం ప్రభుజీ, కనీసం ఒక 5 మినిట్స్ ఇస్తాం ఓకే ప్రభుజీ. మాతాజీ, సారీ. అనుపమ మాతాజీ చదవండి. చదవగలరా మాతాజీ? అనుపమ పుస్తకం నా దగ్గర ఉంది, అనుపమ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, తను వెళ్ళాను. ఓకే అవునా, ఓకే అందరూ హ్యాండ్ రైజింగ్ చేస్తున్నారు రామకృష్ణ ప్రభుజీ. ప్రభుత్వం. శ్రీ కృష్ణ, రామకృష్ణ అతడు పరుగురు పుత్రికలను ధర్మరాజునకు యమధర్మరాజు పరముగ్గురిని తొలుత 12గురిని ఆపిదప మరొకరిని కశ్యపునకు 27గురిని చంద్రునకు ఇద్దరిద్దరు చొప్పున అంగిరునికి కృష్వాశ్వునికి భూతునికి ఒసగెను. మిగిలిన 4 పుత్రికలను కశ్యపునకే ఇచ్చివేశెను. ఈ విధంగా కశ్యపుడు 17గురు కన్యలను గ్రహించెను. ఓకే. హరే కృష్ణ. సో తనకన్నా అటువంటి 60 మంది పుత్రికలను కూడా ఎవరెవరికి ఇచ్చి ఎలా వివాహం చేశారు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. 10 మందిని యమధర్మరాజుకి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. తర్వాత కశ్యపునికి 13గురిని ఇచ్చారు, తొలుత 12గురిని, ఆ పిదప మరొకరిని. అంటే మొత్తం 13గురిని ఒకేసారి ఇవ్వలేదు, ముందు 12 మందిని తర్వాత ఇంకొకరిని ఇచ్చి కశ్యపుడికి వివాహం చేయడం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత ఇంకొక 4 పుత్రికలను కూడా కశ్యపుడికి ఇచ్చి వివాహం చేశారు. అంటే ఫస్ట్ 13 తర్వాత 4, సో మొత్తం 17 మంది కశ్యపుడికి వివాహం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. 27 మందిని చంద్రుడికి ఇచ్చి వివాహం చేశారు. ఇంకొక ఇద్దరిద్దరు చొప్పున అంగీరకునికి కృశాశ్వునికి భూతునికి వసిగిన, అంటే ఇక్కడ 6గురికి ఇచ్చి
ఆరుగురిని, ఆరుగురిలో ఇద్దరిని ఒక అంగీరుడికి ఇద్దరిని కృశాశ్వునికి ఇద్దరిని భూతునికి ఇచ్చి వివాహం చేయడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా అందరికీ కూడా అందరు 60 మందిని కూడా ఎవరెవరికి ఇచ్చి వివాహం చేశారు అనేటువంటి విషయం మనం ఇక్కడ తెలుసుకుందాం. నామధేయాన్యముషాం త్వం స్వపత్యానాం చ యే శృణు యాసాం ప్రసూతి ప్రసవైర్ లోకా ఆపూరితాస్త్రయః హరే కృష్ణ ప్రభుజీ దండవతానమా. ఇక ఆ పుత్రికల నామములను గూర్చి ముల్లోకమును నిండినట్టి వారి సంతానము గూర్చి వినుము. సో ఇప్పుడు ఇప్పటి వరకు కూడా ఆ పుత్రికలు ఎవరు, ఆ పుత్రికలు ఎవరెవరిని వివాహం చేసుకున్నారు అనేటువంటి విషయం తెలియజేశాను. ఇప్పుడు ఆ పుత్రికల పేర్లను గురించి, అంటే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అని, లేకపోతే వాళ్ళ పేర్లను గురించి, తర్వాత వాళ్ళ యొక్క సంతానమే ముల్లోకంలో నిండిపోయి ఉన్నది, వాళ్ళను గురించి నేను వివరిస్తాను విను అని సుఖదేవ గోస్వామి చెప్తున్నారు. ఇదే కదా ఆయన కోరుకున్నది. పరీక్షణ్ మహారాజు ఏం కోరుకున్నారు? ఆ తరువాత బ్రహ్మ చేయించాలి అనుకున్నటువంటి, చేయాలి అనుకున్నటువంటి గౌణ సృష్టి ఎలా జరిగింది అనేటువంటి విషయం తెలియచేయమని ఈ స్కందం మొదట్లో అడగడం అనేటువంటిది జరిగింది. సో దానికి సమాధానంగా చెప్తున్నారనమాట దక్షుడి యొక్క కథని. సో దక్షుడి యొక్క కథను చెప్పిన తర్వాత ఏ విధంగా మరి దక్షుడి యొక్క పుత్రికల ద్వారా ముల్లోకాలలోనూ ఏ విధంగా అందరూ కూడా భక్తులుగాను, లేకపోతే అభక్తులుగాను, భౌతికంగానో అభౌతికంగానో ఏదో ఒక విధంగా ఎలా అందరూ కూడా ఉన్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. బాణుర్లంభ కకుద్యామే విశ్వాసాధ్యా మరుత్వతి వసుర్ ముహూర్త సంకల్ప ధర్మపత్న్యః సుతాన్ శృణు. అమృత మాధ చదవండి. శిరీష మాధ చదవండి. హరే కృష్ణ ప్రభు. యమరాజునకు వసగిన కన్యల నామములు భాను, లంబ, కుకుత్, యామి, విశ్వ, సాధ్య, మరుత్వతి, వసు, ముహూర్త, సంకల్ప అనునవి. ఇక వారి పుత్రుల నామములను వినుము. ఓకే, యమధర్మరాజుకి ఎంతమందిని ఇచ్చి వివాహం చేశారని మనం చూసామండి. 10 మందిని ఇచ్చి వివాహం చేశారు. ఆ 10 మంది పేర్లు ఇక్కడ చెప్తున్నారు. తరువాత శ్లోకాల నుంచి వాళ్ళ యొక్క పుత్రుల యొక్క పేర్లతో సహా తెలియచేస్తారని చెప్తున్నారు. సో యమధర్మరాజుకి ఇచ్చినటువంటి 10 మంది పేర్లు, 10 మంది భార్యలు ఎవరు అని అంటే భాను, లంబ, కుకుత్, యామి, విశ్వ, సాధ్య, మరుత్వతి, వసు, ముహూర్త, సంకల్ప అనేటువంటివి ఆయనకి ఇచ్చి వివాహం చేసినటువంటి పుత్రికల యొక్క పేర్లు. భానోస్తు దేవ ఋషభ ఇంద్రసేన స్తతో నృప విద్యోత ఆసీ లంభాయ తతశ్చాస్తనయిత్నవ గౌరీ మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. రాజా, భానుగర్భము నుండి దేవఋషుడైన పుత్రుడు జన్మించెను. అతనికి ఇంద్రసేనుడైన పుత్రుడు కలిగెను. లంబ గర్భమున విద్యోతుడను వాడు జన్మించెను. అతడే మేఘములను సృష్టించెను. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఓకే, ఇక్కడ భానుకి కలిగినటువంటి పుత్రుడు పేరు దేవఋషభుడు అనేటువంటి పుత్రుడు. అతనికి ఇంద్రసేనుడు అనేటువంటి పుత్రుడు కలిగాడు, అంటే భాను యొక్క మనవడు. ఇక లంభ గర్భమున విద్యోతుడు అనేటువంటి వాడు జన్మిస్తే అతడే మేఘాలను సృష్టించాడు. మేఘాలను సృష్టించినటువంటి ఆయన భాను యొక్క గర్భంలో పుట్టినటువంటి లంభ అనేటువంటి పుత్రిక యొక్క గర్భంలో ద్వారా పుట్టినటువంటి
విద్యోతనుడు అనేటువంటి ఆయన. కుకుదా సంకట స్తవ్యా స్వర్గో నందిస్తతో అభవత్. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. ప్రభుపాదుడు వారి భావము. కకుద గర్భమున సంకుటుడు పుత్రుడు జన్మించాను. అతని పుత్రుడే కీకటుడు. ఆ కీకటుని నుండియే దుర్గా నామము కలిగిన దేవతలు ఉద్భవించిరి. యామి తనయుడు స్వర్గం అనువాడు. అతనికి నంది జన్మించెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఇంకా కొంతమంది పుత్రికలు. కుకుద గర్భంలో సంకటుడు అనేటువంటి పుత్రుడు జన్మించాడు. ఆయన పుత్రుడే కీకటుడు. ఆ కీకటుని నుండి దుర్గా అనేటువంటి నామం కలిగినటువంటి దేవతలు ఉద్భవించారు. తర్వాత యామి అనేటువంటి పుత్రిక ద్వారా స్వర్గం అనేటువంటి వాడు జన్మించాడు. అతనికి నంది జన్మించింది. విశ్వే దేవాస్తు విశ్వాయ అర్ధసిద్ధిస్తు తత్సుతః. హరే కృష్ణ ప్రభుజీ. విశ్వ యొక్క పుత్రులే విశ్వదేవులు. వారికి సంతానం లేదు. సాధ్య గర్భమున సాధ్యులు జన్మించిన వారికి అర్థసిద్ధి అనువాడు జన్మించను. సో ఇంకొంతమంది పుత్రుల గురించి తెలియజేస్తున్నారు. విశ్వ ద్వారా విశ్వదేవులు సృష్టింపబడ్డారు. అయితే విశ్వదేవులకి సంతానం అనేటువంటిది లేదు. సాధ్య గర్భం ద్వారా సాధ్యులు జన్మించారు. వారికి అర్థసిద్ధి అనువాడు జన్మించను. మరుత్వాంశ్చ జయంతశ్చ జయంతో వాసుదేవాంశ ఉపేంద్రాయితి యం విదుః. మరుత్వతి గర్భమున మరుస్వానుడు జయంతుడు జన్మించిది. వాసుదేవాంశ యొక్క జయంతుడే ఉపేంద్రుడిగా తెలియబడింది. హరే కృష్ణ. ఇంకొక కూతురు మరుత్వతి అనేటువంటి పుత్రిక ద్వారా మరుత్వానుడు జయంతుడు అనేటువంటి ఇద్దరు జన్మించారు. వాసుదేవాంశయకు జయంతుడే ఉపేంద్రుడుగా తెలియబడను. ఈ జయంతుడు ఎవరు అంటే వాసుదేవుడైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క అంశ. మౌహూర్తిక దేవగణ ముహూర్తాయాశ్చ జిజ్ఞిరే ఏవై ఫలం ప్రయత్నంతి. భూతానాం స్వస్వకాలజం హరే కృష్ణ ప్రభు. ముహూర్త గర్భమున మౌహూర్తికులను దేవతలు కలిగిరి. వారే జీవులందరకు వారి వారి కాలమును అనుసరించి కర్మఫలమును వసగుదురు. హరే కృష్ణ ప్రభు. కర్మలు చేస్తూ కర్మఫలాలను మనం అనుభవిస్తూ ఉంటాం కదా. అలా మనం కర్మఫలాలను అనుభవించడానికి కూడా ఎవరో ఒకళ్ళని బాధ్యుల్ని ఎవరో ఒకళ్ళని రెస్పాన్సిబుల్గా చేశారు భగవంతుడు. సో వాళ్ళే ఎవరు అనంట మౌహూర్తికులు అనేటువంటి వాళ్ళు. మన కర్మకి అనుగుణంగా మనకి అనేక రకమైనటువంటి కర్మఫలాలను ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. వీళ్ళు ఎవరి పుత్రులు? ముహూర్త ముహూర్త యమధర్మరాజు. సంకల్పాయాస్తు సంకల్ప సంకల్పాయ సంకల్ప
कामः संकल्पजः स्मृतः कामः संकल्पजः स्मृतः वसवो अष्टौ वसुः पुत्राः वसवो अष्टौ वसुः पुत्राः तेषां नामानि मे शृणु द्रोणः प्राणो ध्रुवो अर्को अग्निर्दोषो वास्तुर्विभावसुः द्रोणस्याभिमतेः पत्न्या हर्षशोकभयादयः హరే కృష్ణ ప్రభుజీ సంకల్ప తనయుడు సంకల్పుడు నన్నేనా ప్రభుజీ సంకల్ప తనయుడు సంకల్పుడు అతని వల్ల కామము ఆవిర్భవించను వసుతనయులే అష్టవసువులు ద్రోణుడు ప్రాణుడు ధ్రువుడు అర్కుడు అగ్ని దోషుడు వాస్తువు విభావసుడు అనునవియే వారి నామములు ద్రోణుని భార్యకు అభిమతి వలన హర్ష శోక భయాది పుత్రులు కరిగిరి హరే కృష్ణ ప్రభు ఓకే సో సంకల్పకి ద్వారా సంకల్పుడు అని అతని వలన కామము ఆవిర్భవించారు వసుతనయులు ఎవరు అంటే అష్టవసులు ద్రోణుడు ప్రాణుడు ధ్రువుడు అర్కుడు అగ్ని దోషుడు వాస్తువు విభాషుడు అనునవే వారి యొక్క నామం అష్టవసుల యొక్క పేర్లు ద్రోణుని భార్య అభిమతి వలన హర్ష శోక భయాది పుత్రులను కలిగింది హర్ష అంటే సంతోషం శోక అంటే బాధ భయం ఈ మూడు కూడా ఎవరి వల్ల కలిగింది అభిమతి వలన కలిగాయి ప్రాణస్యోర్జస్వతీ భార్య ధరణి రసూత వివిధ రాణుని భార్యయగు ఊర్ధస్వతి సహుడు ఆయువు ప్రయోజనులను మూడు పుత్రులను కన్నది ధ్రువుని భార్యయే ధరణి ఆమె వలన పలు పురములు కలిగినవి హరే కృష్ణ ప్రభుజీ ఓకే సో ఇంకొంతమంది పుత్రులు ప్రాణుని భార్య అయినటువంటి ఊర్జస్వతి సహుడు ఆయువు పురోజనుడు అనేటువంటి ముగ్గురు పుత్రికల్ని ఇచ్చారు ఈ ఊర్జస్వతి కూడా ఆయన యొక్క పుత్రికే దక్షుడి యొక్క పుత్రి ధ్రువుని భార్య అయినటువంటి ధరణి ధరణి కూడా ఆమె పుత్రి ఆయన పుత్రి ఆమె వలన పలు పురములను కలిగినవి ధరణి వలన పురములు కలిగాయి ఆర్కస్య వాసన భార్య స్మృతాః అగ్నేర్భార్యా వసోర్ధారా పుత్ర ద్రవిణ కాదయః పలవతి మత హరే కృష్ణ అర్కుని భార్య యగో వాసన గర్భమున్న కర్షాది పలువురు పుత్రులు కలిగిరి అగ్నియగు వసువు భార్య ధార ఆమె ద్రవిణకాది పలువురు పుత్రులను వెనను హరే కృష్ణ ఓకే అర్కుని భార్య అయినటువంటి వాసన సో వాసన గర్భం ద్వారా తర్షాది పలువురు పుత్రులు కలిగిరి అంటే చాలా మంది ఉన్నారు పరుషుడు అనేటువంటి వాడు మొదటి వాడు అగ్ని అగు భార్య అగ్నియగు వసువు భార్య ధార ఆమె ద్రవిణకాది పలువురు పుత్రులను కలిగింది ధార ద్వారా ద్రవిణికాది పుత్రులు కలగడం అనేటువంటి జరిగింది స్కందశ్చ కృత్తికా పుత్రో ఏ విశాఖాధయం యస్తతః స్కందశ్చ కృత్తికా పుత్రో ఏ విశాఖాధయం యస్తతః దోషస్య
सर्वरी पुत्रः शिशुमारो हरे कला ప్రభుజీ అమృతబాయి పాపం అక్కడ అప్పటి నుంచి చేస్తూ ఉన్నారు. ఓకే అమృత మాత చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. అగ్ని యొక్క ఇంకొక భార్యకు పుత్రిక వలన స్కందుడు కార్తికేయుడు జన్మించను. వానికి విశాఖాది పుత్రులు జన్మించిరి. దోషుడను వసువు యొక్క భార్యయగు ఈశ్వరి వలన శ్రీహరి సంశయభూతుడగు శిశుమారుడు జన్మించను. హరే కృష్ణ ప్రభుజీ. శర్వరి శర్వరి మాతాజీ శ్రీహరి అంశ సంభూతుడగు శిశుమారుడు జన్మించను. ఓకే సో ఇక్కడ అగ్ని యొక్క అగ్నికి ఇంకొక భార్య ఉంది. ఆ భార్య పేరు కృత్తిక. కృత్తిక వలన స్కందుడు. స్కందుడు అంటే కార్తికేయుడు. సో కార్తికేయుడు జన్మించడం అనేటువంటిది జరిగింది. వానికి విశాఖాది పుత్రులు జన్మించిరి. దోషుడు అనేటువంటి వసువు యొక్క భార్యకు శర్వరి వలన శ్రీహరి అంశ సంభూతుడైనటువంటి శిశుమారుడు జన్మించను. ఎందుకు ఇవన్నీ చెప్తున్నారంటే వీళ్ళలో నుంచి ఒకళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా జరిగినటువంటి కథలు మళ్ళీ రాబోయేటువంటి అధ్యాయం నుంచి వస్తుంది. వాస్తోరాంగీ రసి పుత్రో విశ్వకర్మా కృతిపతి. తతో మనుశ్చాక్షుషో అభూత్ విశ్వే సాధ్యా మనోసుతః. ప్రభుజీ వినబడలే. అనుపమ మాతాజీ. వాస్తవ అనడి వసువు భార్యకు అంగీరసి వలన మహాశిల్పియకు విశ్వకర్మ జన్మించెను. అతడే ఆకృతికి భర్త అయ్యను. ఆమె వలన చాక్షుష మనువు జన్మించెను. ఆ మనువు పుత్రులే విశ్వదేవులు సాధ్యులని తెలియవలెను. సో ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే విశ్వకర్మ గురించి మాట్లాడుతున్నారు. విశ్వకర్మ వాస్తు శిల్పి. సో ఈ విశ్వకర్మే దేవతలందరికీ కూడా శిల్పి, ఆర్కిటెక్ట్. సో ఆయన ఎవరి వలన కలిగారు? అంగీరసి వలన కలిగారు అని చెప్పి. సో ఆ తర్వాత ఆయనకి భార్య ఎవరు అంటే ఆకృతి. సో విశ్వకర్మకి ఆకృతికి కలిగినటువంటి పుత్రులు ఎవరు అనంటే చాక్షుష మనువు జన్మించను. చాక్షుష మనువు వచ్చారన్నమాట విశ్వకర్మ యొక్క పుత్రుడు. ఆ మనువు పుత్రులే విశ్వదేవులు సాధ్యులు అని తెలియబడి. విభావసోర సూతోష వ్యుష్ణం రోచిష మాతవం మాతపం. పంచయోమ అథ భూతాని యేన జాగృతి కర్మసు. హరే కృష్ణ ప్రభుజీ. దండవ ప్రణామం. విభావసుని భార్యకు ఓషంష్ఠుడు రోచిషుడు అతపుడను ముగ్గురు పుత్రులు కలిగాను. ఆ అతపుని నుండి పంచయామములు కలిగినవి. అవి జీవులను కార్యోన్ముఖులను చేయుచుండెను. హరే కృష్ణ ప్రభుజీ. దండవ ప్రణామం. విభావసుడు అనేటువంటికి భార్య, ఆమె పేరు ఉష. ఆమె ద్వారా విష్ణుడు రోచిషుడు అతపుడు అనేటువంటి ముగ్గురు పుత్రులను కన్నారు. సో అతని నుండియే పంచయామములు కలిగినవి. అవి జీవులను కార్మోన్యుకులను చేయించడం అంటే మనం అందరం కూడా కర్మలు చేయడానికి అవసరమైనటువంటి పంచవాయువులు వారి నుండే వచ్చాయన్నమాట. సరూపాసూత భూతస్య భార్యా రుద్రాంశ కోటిశః. రైవతో అజో భవో భీమో వామ ఉగ్రో వృషాకపిః.
अजैकपादहिर्भद्रो बहुरूपो महानितिः रुद्रस्य पार्षदाश्चान्ये घोराः प्रेतविनायकाः భూతిని భార్య యగు స్వరూప రుద్రకోటికి జన్మనొసగెను. వారిలో రైవతుడు, అజుడు, భవుడు, భీముడు, వాముడు, ఉగ్రుడు, వృషాకపి, అజైకపాదుడు, అహిర్భృజ్ఞుడు, బహురూపుడు, మహానుడను ఏకాదశి రుద్రులు ప్రధానమైన వారు. వారి సహచరులకు భూత పిశాచములు భూతుని ఇంకొక భార్య వలన జన్మించిరి. సో భూతునికి ఏకాదశి రుద్రులు జన్మించడం అనేటువంటిది జరిగింది. సో ఏకాదశి రుద్రులు అంటే 11 మంది రుద్రులు, వాళ్ళ పేర్లు ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. భాష్యము రైవతుడు, అజుడు, భవుడు, భీముడు, వాముడు, ఉగ్రుడు, వృషాకపి, అజైకపాదుడు, అహిర్భృజ్ఞుడు, బహురూపుడు, మహానుడు అనేటువంటి ఏకాదశి రుద్రులు జన్మించడం అనేటువంటి జరిగింది. వారి సహచరులైనటువంటి భూత పిశాచములు కూడా భూతునికి యొక్క ఇంకొక భార్య ద్వారా జన్మించడం అనేటువంటిది జరిగింది. మామూలుగా రుద్రుల దగ్గర భూత పిశాచములు ఉంటాయి కాబట్టి ఆ భూత పిశాచాలు కూడా రుద్రుడి యొక్క సోదరులు, కాకపోతే ఇంకొక భార్య ద్వారా పొందినటువంటి సోదరులు. భాష్యము భూతునికి ఇద్దరు భార్యలుండిరని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించిరి. వారిలో ఒకటే అయినా స్వరూప ఏకాదశి రుద్రులకు జన్మనివ్వగా ఇంకొక భార్య రుద్ర సహచరులకు భూత ప్రీతములకు జన్మనిచ్చెను. ఇద్దరు భార్యలు ఉన్నారు, ఒక భార్య ద్వారా ఏకాదశి రుద్రులు, ఇంకొక భార్య ద్వారా భూత ప్రేతాలు జన్మించాయి. ప్రజాపతేరంగిరస స్వధాపత్ని పితృనత అథర్వాంగి రసం వేదం పుత్రత్వే చాకరోత్ సతి హరే కృష్ణ ప్రభుజీ. ప్రజాపతి యగు అంగీరసునకు స్వధ సతి అను ఇరువురు భార్యలు కలరు. వారిలో స్వధయను పత్ని పితృదేవతలను పుత్రులుగా స్వీకరించగా సతి అను వాను నామె అధర్వాంగిరస భేదమును పుత్రునిగా పొందినది. హరే కృష్ణ ప్రభుజీ. సో అంగీరసునికి, అంగీరసునికి ఉన్నటువంటి స్వధ సతి అనేటువంటి ఇద్దరు భార్యలు ఉన్నారు. సో ఆ భార్యల ద్వారా, స్వధ ద్వారా పితృదేవతలని పుత్రులుగా పొందితే, సతి అనేటువంటి భార్య ద్వారా అధర్వాంగిరస అనేటువంటి వేదాన్ని ఆమె పొందడం, పుత్రుడిగా పొందడం అనేటువంటిది జరిగింది. కృషాశ్వో అర్చిషి భార్యాయాం ధూమకేతుమజీజనాత్ దిశనాయాం వేద శిరో దేవలం వయనం మనుం హరే కృష్ణ. కృషాశ్వనకు అర్చిస్సు దిషణయను ఇరువురు భార్యలుండిది. అర్చిషు వలన అతడు ధూమకేతువునకు, దిషణ వలన వేదశిరుడు, దేవలుడు, వయనుడు, వసువు అను నలుగురు పుత్రులను పడతాను. కృషాశ్వనకు అర్చిషు దిశణ అనేటువంటి ఇద్దరు భార్యలు ఉన్నారు. కృషాశ్వనకు అర్చిషు దిశణ అనేటువంటి ఇద్దరు భార్యలు ఉన్నారు. అర్చిషు వలన ధూమకేతువు, దిశణ ధూమకేతువు జన్మించారు. దిశణ వలన వేదశిరుడు, దేవలుడు, వయనుడు, మనువు అనేటువంటి నలుగురు పుత్రులు పొందడం అనేటువంటిది జరిగింది. తార్క్షస్య వినతా కద్రు పతంగీయామి పతంగ్యసూత పతగాం యామినీ శలభానదా
सूत गरुडं साक्षाद् यज्ञे शवाहनम् सुपर्णासूत गरुडं साक्षाद् यज्ञेश वाहनम् सूर्यसूता मनूरुं च कद्रूर्नाघान नेकषः క్షుడు నామము కలిగిన కశ్యపునికి వినత సుపర్ణ కద్రువ పతంగి యామిని యను నలుగురు భార్యలు ఉండేవి. పతంగి పలు రకములకు పక్షులకు జన్మనివ్వగా యామిని శలభములకు జన్మనిచ్చెను. వినత విష్ణు భగవాను వాహనమగు గరుడునకు సూర్యరథ సారథియగు అనూరునకు అరుణుడు జన్మనిచ్చెను. కద్రువ విధములకు నాగులకు జన్మనిచ్చినది. హరే కృష్ణ. ఓకే, తార్క్షుడు అనేటువంటి నామం కలిగినటువంటి కశ్యపునికి, అంటే కశ్యపుడి ద్వారా కశ్యపుడికి జన్మించినటువంటి వాళ్ళు అనమాట. సో కశ్యపుడికి అనేక మంది భార్యలు ఉన్నారు. వినత, కద్రువ, పతంగి, యామిని అనేటువంటి నలుగురు భార్యల ద్వారా పొందినటువంటి నాలుగు రకాల జనుల గురించి ఇక్కడ తెలియజేస్తున్నారు. కొంతమంది పక్షులు, కొంతమంది శలభాలు, కొంతమంది గరుడు, కొంతమంది సర్పములు అంటే నాగులు జన్మించడం అనేటువంటి జరిగింది. ఒక్కొక్క భార్య ద్వారా ఒక్కొక్క జాతి సృష్టింపబడింది. కృత్తికాధీని నక్షత్రానీంధో పత్నస్తు భారత. దక్షశాపాత్ సో అనపత్యస్తాసు యక్ష గర్హార్థితః. హరే కృష్ణ ప్రభు. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, పరీక్షిన్ మహారాజా, కృతికాది నామములను కలిగిన నక్షత్రములు చంద్రుని భార్యలు క్షయరోగ పీడితుడవుమని దక్ష ప్రతాప్ ప్రజాపతి శపించి ఉన్న కారణమున అతనికి ఏ భార్య వలన సంతానం కలగలేదు. భాష్యము, చంద్రుడు రోహిణి యందు అమిత అనురాగం కలవాడైనందున ఇతర భార్యలను నిర్లక్ష్యపరచను. తన పుత్రికల శోకమును గాంచిన దక్ష ప్రజాపతి అందువల్ల కృతుడై అతన్ని శపించాడు. హరే కృష్ణ. చంద్రుడికి 27 మంది భార్యలు, అందులో రోహిణి ప్రత్యేకమైనటువంటి భార్య. రోహిణి మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఇతర భార్యలందరినీ కూడా సరిగా చూసుకోకపోవడం వల్ల దక్షుడికి తనకి ఇతర 26 మంది కూతురులకి మీద ఉన్నటువంటి అభిమానం చొప్పున, సో చంద్రుడు 26 మందిని సరిగా చూసుకోవట్లేదు అని చెప్పేసి, అంటే సమయం గడపట్లేదు వాళ్ళతోటి అని చెప్పేసి చంద్రుడికి శాపం ఇవ్వడం అనేటువంటి జరిగింది. అందుకనే ఆ శాపం కారణంగానే క్షయరోగము అనేటువంటిది వచ్చింది చంద్రుడికి, అంటే క్షీణించిపోతూ ఉంటారన్నమాట. పునఃప్రాసాధ్య తం సోమః. శృణు నామాని లోకానాం మాతృణాం శంకరాణి చ. అత కశ్యప పత్నీనాం యత్ ప్రసూతమిదం జగత్. అదితీర్ధితీర్ధను కాష్ఠా అరిష్ఠా సురసాయిల. మునిః క్రోధవశాత్ తామ్రా సురభిః సరమాతిమిః. క్రోధవశాత్ తామ్రా సురభిః సరమాతిమిః.
तिमेर्यादो घण आसन् स्वापदा सरमासुतः हरे कृष्ण प्रभु पिदप चंद्रुडु विनय वाक्कुलतो दक्षिणुनि प्रसन्नमु चेसि प्रसन्ननि चेसि రోగము వలన కోల్పోయిన కళలను తిరిగి పొందెను. అయినను అతనికి సంతానము కలగలేదు. కృష్ణపక్షమున అతడు తన కాంతిని కోల్పోవగా శుక్లపక్షమున తిరిగి అది ప్రకటమగుచుండును. పరీక్షిత్ మహారాజా, ఇప్పుడు కశ్యపుని పత్నుల నామములను వినము. వారి గర్భము నుండియే సమస్త ప్రజ విశ్వ ప్రజలు జన్మించిరి. అతిథి, దితి, ధనువు, కాష్ట, అరిష్ట, సురస, ఇలా, ముని, క్రోధవశ, తామ్ర, సురభి, సరమ, తిమి అను వారి నామములు శ్రవణ మనోహరములు. తిమి గర్భమున జలచరములు జన్మించినవి. సరస గర్భమున సింహ వ్యాఘ్రాది క్రూర జంతువులు పుట్టినవి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదం. ఓకే, సో ఇక్కడ చంద్రుడి గురించి ఇంకొంచెం కంటిన్యూషన్ లో మాట్లాడుతున్నాడు. సో చంద్రుడు తర్వాత దక్షుణ్ణి ప్రసన్నం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. చంద్రుడు దక్షుణ్ణి ప్రసన్నం చేసుకోవడం వల్ల చంద్రుడు కోల్పోయినటువంటి విజయాలన్నింటినీ కూడా తిరిగి పొందారు. కానీ తనకు మాత్రం ఇంకా పిల్లల్ని మాత్రం కలగలేకపోయారు. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి క్షయరోగం కారణంగా కృష్ణపక్షంలో అతను కాంతిని కోల్పోగా శుక్లపక్షంలో ఆయన కాంతిని తిరిగి పొందడం అనేటువంటిది జరుగుతుంది అని చెప్పారు. ఆ తర్వాత కశ్యపుడికి ఉన్నటువంటి ఇతర భార్యల గురించి తెలియజేస్తున్నారు. కశ్యపుడికి మొత్తం కూడా ఎంతమంది అండి? 17 మంది భార్యలు. 17 మంది భార్యలు మిగిలినటువంటి ఇతర భార్యల ద్వారా కూడా ఆయన ఇంకొక కొంత జాతిని సృష్టించడం అనేటువంటిది జరిగింది. తిమి గర్భం ద్వారా జలచరాలు జన్మించారు. సరమ గర్భం ద్వారా సింహ వ్యాఘ్రములు జన్మించాయి అనేటువంటి విషయం చెప్పారు. ఇంకా అంతేకాదు, దేవతలు, దానవులు కూడా వీళ్ళ ద్వారానే అతిథి, దితి, దితి అనేటువంటి వాళ్ళ ద్వారా సంభవించడం అనేటువంటిది జరిగింది. సో వీళ్ళందరి పేర్లు ఇక్కడ ఇచ్చారు. వాళ్ళ ద్వారా కలిగినటువంటి ఇతర వంశాల గురించి కూడా తెలియజేశారు. సురభేర్ మహిషా గాయే గావో పునేరప్సరసాం గణాః హరే కృష్ణ ప్రభు. పరీక్షిత్ మహారాజా, సురభి గర్భమున మహిషములు, గోవులు, తీలన గిట్టలు కలిగిన ఇతర జంతువులు జన్మించినవి. తామ్ర గర్భమున గ్రద్దలు, రాబందులు, వేటపక్షుల వంటివి జన్మించినవి. ముని గర్భము నుండి అప్సర గణము ఉద్భవించెను. హరే కృష్ణ ప్రభు. కశ్యపుడి యొక్క ఇతర భార్యల ద్వారా, సో కొంతమంది ఒక భార్య ద్వారా 4 కాళ్ళ జంతువులు, గిట్టలు కలిగినటువంటి జంతువులు జన్మించాయి. ఆ భార్య ఎవరు అనంటే సురభి అని అంటున్నారు. సురభి ద్వారా గిట్టలు ఉన్నటువంటి జంతువులు జన్మించాయి. ఏమిటి గిట్టలు ఉన్నటువంటి జంతువులు అనంటే గోవులు, చీలిన గిట్టలు కలిగినటువంటి ఇతర జంతువులు. చీలిన గిట్టలు ఎవరికి ఉంటాయంటే ఇంకా హశ్వాలకి కూడా ఉంటాయి, గుర్రాలకు కూడా ఉంటాయి. తర్వాత తామ్ర గర్భం ద్వారా గద్దలు, రాబందులు, వేట పక్షులు జన్మించినాయి. ముని గర్భం ద్వారా అప్సరగణము జన్మించడం అనేటువంటిది జరిగింది. సర్వే యాతు ధానాశ్చ సౌరసాః దమ్మశూకం అనేటి సర్పములు, ఇతర పన్నగములు, దోమలు క్రోధవశకు సంతానముగా జన్మించినవి. నానా రకముల వృక్షలతాదులు ఇల గర్భమున జన్మించగా సురసకు రాక్షసులు జన్మించిరి. హరే కృష్ణ. ఇంకా కొంతమంది భార్యలు కశ్యపుడికి ఉన్నటువంటి ఇతర భార్యల గురించి, దమ్మశూకము అనేటువంటి సర్పములు, ఇతర పన్నగములు, దోమలు క్రోధవశకు సంతానముగా జన్మించారు. నానా రకములైనటువంటి వృక్ష జాతులు, వృక్షాలు, లతలు రెండు కూడా ఇలా గర్భమును జన్మించగా సురసకు రాక్షసులు జన్మించారు.
అరిష్టాయాస్తు గంధర్వా అరిష్టాయాస్తు గంధర్వా కాష్టాయ ద్విషపేతరా కాష్టాయ ద్విషపేతరా సుతాధనోరేకషష్టిస్తేషాం విమూర్థా శంభరో అరిష్టో హయగ్రీవో విభావసుః అయోముఖః కుంకుశిరాః స్వర్పానుః కపిలో అరుణః ఏకచక్రో అనుతాపనః ధూమ్రకేశో విరూపాక్షో విప్రచిత్తిశ్చ దుర్జయః అరిష్ట గర్భమున గంధర్వులు జన్మించింది. పుష్పం వంటి తీరని గిట్టలు కలిగిన జంతువులు కాష్టకు జన్మించినవి. రాజా ధనుర్గర్భమున జన్మించిన లువది యొక్క పుత్రులతో దిమూర్ఖుడు, శంబరుడు, అరిష్టుడు, హయగ్రీవుడు, విభావనుడు, అయోముఖుడు, శంకుశిరుడు, స్వర్చానుడు, కపిలుడు, కర్ణుడు, పులోముడు, ఉషపర్వుడు, ఏకచక్రుడు, అనుతాపనుడు, ధూమ్రకేశుడు, విరూపాక్షుడు, విప్రదిత్తి, దుర్గయుడు 11 మండలు అతి ముఖ్యుడు. హరే కృష్ణ ప్రభు. ఆయన తరువాత తరాల వాళ్ళు కూడా తెలియజేయటటువంటిది జరిగింది. చూడండి, మనకి ప్రతి ఒక్కళ్ళ పేర్లతో సహా వివరిస్తున్నారు. అంటే ఇదేదో కల్పితమైనటువంటి కథ కాదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. వీళ్ళందరూ కథలో భాగస్వాములు కాకపోయినా కానీ మనం చెప్పబోయేటువంటి తర్వాత చెప్పబోయేటువంటి కథలో వీళ్ళందరూ కూడా పాత్రలు లేకపోయినా కానీ వాళ్ళందరూ పేర్లు కూడా వివరిస్తున్నారు అని అంటే మనం అర్థం చేసుకోవచ్చు. కల్పితమైనటువంటి కథల్లో ఇంతమంది క్యారెక్టర్లు ఉండరు. ఈ క్యారెక్టర్లు ఎంతవరకు ఉన్నారో అంతవరకు మాత్రమే మనకి పరిచయం చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇది చాలా నిజమైనటువంటి కథ అనేటువంటి నిజమైనటువంటి విషయం అనేటువంటిది మనకి ఇక్కడ. సో ఇంకా మిగిలినటువంటి పుత్రికల ద్వారా ఎవరెవరు పొందారు అనేటువంటిది ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇది వీళ్ళు కూడా కశ్యపుడి యొక్క భార్యల ద్వారా పొందినటువంటి పుత్రులు. స్వర్భానోహ సుప్రభాం కన్యామూవాహ నమిచిః కిల పురుష పర్వణస్తు శర్మిష్టాం యాయాతిర్నాహు శోభలీ స్వర్భానుని కుమారయగు సుప్రభమ నముది వివాహమాడెను. వృషపర్వుని కుమారయ్యగు శర్మిష్టను నహుషుని కుమారుడగు శక్తిశాలి యయాతి వివాహమాడెను. ఇంకా కొంతమంది గురించి చెప్పారు. స్వర్భానుని కుమార్తె, స్వర్భానుని కుమార్తె అయినటువంటి సుప్రభమను నమూచి వివాహమడగా, వృషపర్వుడు అనేటువంటి వృషపర్వుని కుమార్తె అయినటువంటి శర్మిష్ఠను నహుషుని యొక్క కుమారుడైనటువంటి శక్తిశాలి వివాహమాడడం అనేటువంటిది జరిగింది. వైశ్వానర సుతాయాశ్చ చతస్రశ్చారు దర్శనాః ఉపధానవీం హిరణ్యాక్షః ప్రతుర్హయ శిరాం నృపా వైశ్వానరసుతేతుకః
उपयेमे अतः उपयेमे उपयेमे अत भगवान कश्यपो ब्रह्मचोदितः पौलो महाकालकेयाश्च धानवा युद्धशालिनः षष्टि सहस्राणि यज्ञज्ञांस्ते पितुः पिता जर्घान स्वर्गतो राजन्नेका इन्द्रि प्रिय प्रियङ्करः ప్రభుజీ నేను చదువుతాను చదవమంటారా ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ ధనువు సుతుడగు వైశ్వానరులకు ఉపదానవి హయశిర పులోమ కాలకాయను సౌందర్యవతలకు నలుగురు పుత్రికలుండి ఉపదానవిని హిరణ్యాక్షుడు వివాహమాడగా హయశిరను క్రతువు వివాహమాడెను పిదప బ్రహ్మదేవుని అభ్యర్థనపై కశ్యప ప్రజాపతి వైశ్వానరుని మిగిలిన ఇద్దరు కుమార్తెలైన పులోమను కాలకను వివాహమాడెను కశ్యపుని ఆ భార్యలున్న పౌలోములు కాలకేయులని తెలియబడు నివాత కావచాది 60,000 మంది సంతానం కలిగిరి బలిష్ఠులు యుద్ధ నిపుణులైన ఆ వారి లక్ష్యము ఋషుల యజ్ఞములను ధ్వంసమునొచ్చటియే రాజా నీ పితామహుడగా అర్జునుడు స్వర్గలోకములకు వెళ్ళినప్పుడు ఒంటరిగానే ఆ దానములందరినీ సంహరించి ఇంద్రునకు పరమ ప్రీతి పాత్రుడయ్యను హరే కృష్ణ ప్రభుజీ ఈ కథను మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం నివాత కవచాలని అర్జునుడు ఓడించడం గుర్తుందండి మనకి మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం సో ఈ నివాత కవచాలు అనేటువంటి వాళ్ళు కూడా కశ్యపుడి యొక్క పుత్రులే సో ఈ కశ్యపుడి యొక్క పుత్రుల్లో దేవతలు ఉన్నారు దానవులు కూడా ఉన్నారు సో దానవులలో ఈ యొక్క నివాత కవచాలు కాలకేయులు అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు నివాత కవచాలు కాలకేయుల యొక్క పని ఏమిటల్లా పనల్లా ఏమిటి అని అంటే సాధువుల యొక్క యజ్ఞాలని ధ్వంసం చేయడం సో దేవతలకి హాని కలిగించడం సో ఇలా దేవతలకి హాని కలిగిస్తున్నారు అని చెప్పేసి అర్జునుడు ఒకసారి స్వర్గానికి వెళ్ళినప్పుడు దేవతలందరూ కూడా అర్జునుడికి వేడుకున్నారు సో మీరు ఎలా అయినా సరే ఈ నివాత కవచాలని ఓడించాలి అని సో ఆ తర్వాత నివాత కవచాలను ఓడించి దేవతలను ప్రసన్నం చేసుకోవడం అనేటువంటిది జరిగింది సో ఇంద్రుడు ఎవరికి కూడా సింహాసనం ఇవ్వడం అలాంటిది అర్జునుడికి మాత్రం అర్ధ సింహాసనం ఇవ్వడం అనేటువంటిది జరిగింది నివాత కవచాలని ఓడించటం వల్ల ఓకే సో ఇక్కడ రాజా నీ పితామహుడు అర్జునుడు అనేటువంటి విషయం చెప్పారు ఇక్కడ పరీక్షిణ్ మహారాజుకి చెప్తున్నారు సుఖదేవ గోస్వామి మీ పితామహుడు నివాత కవచాలని స్వర్గలోక వాసుల నుంచి స్వర్గలోక వాసులని రక్షించడం కోసం నివాత కవచాలని ఆయన ఓడించడం జరిగింది అని విప్రచిత్తిః సింహికాయాం శతం చైక మధీజనాత్ రాహు జ్యేష్ఠం కేతు శతం గ్రహత్వం యా ఉపాగతాః హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం నిపచిత్తికి సింహిక గర్భమున 101 మంది పుత్రులు జన్మించిరి వారిలో రాహువు జ్యేష్ఠుడు మిగిలిన 100 గురు కేతువులు వారందరు గ్రహత్వమును పొందిరి సో రాహువు కేతు రాహువు ఒక్కడే కానీ కేతువులు 100 మంది సో మన కేతువు ఒక్కడు కాదు 100 మంది అనమాట సో రాహువు కేతువులు ఎవరి ద్వారా జన్మించారంటే విప్రచిత్తికి సింహిక గర్భమున 101 మంది జన్మించడం అనేటువంటి జరిగింది 100 మంది కేతువులు అయితే ఒకళ్ళు రాహు జ్యేష్ఠుడు రాహు అధాతః శ్రూయతాం వంశో యే అధితేరను పూర్వశః నారాయణో దేవః స్వాం సేనావాతరద్విభుః
स्वानर्यमापुषा त्वष्टाथ सविता भगः दाता विधाता वरुणो मित्रः शत्रु उरुक्रमः ఇంట్లో ఉన్నారు ప్రభుజీ. లక్ష్మణరావు ప్రభుజీ చదువుతారా? రామారావు ప్రభుజీ చదవండి. హనుమాన్ ప్రభు చదవండి. హరే కృష్ణ ప్రభు దాండవతారణం. ఈ భావం ఇప్పుడు అదితి వంశజులు నేను వర్ణించినది ఆలకింపు. ఆ వంశంలోనే దేవదేవుడు నారాయణుడు స్వాంశతో ఆవిర్భవించను. వివస్వానుడు ఆర్యముడు పూషుడు త్వస్త సవిత భగుడు దాత విధాత వరుణుడు మిత్రుడు శత్రువు పురుక్రముడు అనునవి అతిథి సుతుల నామంలో. అతిథి ద్వారా దేవతలు వచ్చారు. సో ఇంకొక విషయం ఏంటంటే స్వయంగా భగవానుడే అవతరించారు అతిథి ద్వారా. ఎవరు అంటే గురుక్రముడు. సో గురుక్రముడు అంటే ఎవరండి? వామనుడు. సో వామన దేవుడు అతిథి ద్వారా రావడం అనేది. నారాయణుడే స్వాంశతో ఆవిర్భవించారు గురుక్రముడుగా. विवश्वतः श्राद्ध देवं संन्यासूतय वैमनुं च महाभागा यमं देवं यमीं तदा तथैव भूत्वा त भडभा సత్వౌ సుషువే భువి వివాసనుడు వివస్వామునుని భార్యగు సగ్న శ్రద్ధాదేవుడను మనువును గనినది. మహాభాగ్యవంతురాలగు ఆమె యమరాజు యమున యను కవలలకు కూడా జన్మించెను. పిమ్మట ఆ యమి దరిత్రిపై ఆడగుర్రము రూపమున సంచరించినప్పుడు అశ్విని కుమారులకు జన్మనిచ్చినది. హరే కృష్ణ ప్రభు. ఓకే, సూర్యదేవుడి గురించి చెప్తున్నారు. సూర్యదేవుడి యొక్క భార్య అయినటువంటి సంజ్ఞ శ్రాద్ధదేవుడను మనువును కన్నది. ఆ తర్వాత మహాభాగ్యవంతురాలైనటువంటి ఆమె యమరాజుని కూడా ఆమెకి ఇచ్చింది. యముడు యమున అను యమరాజు యమున ఇద్దరు కూడా కవలలు జన్మించడం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత యమి ధరిత్రిపై ఆడుగుర్రము రూపమున సంచరించినప్పుడు అశ్విని కుమారులు జన్మించారు. యమి ద్వారా అశ్విని కుమారులు జన్మించడం అనేటువంటి జరిగింది. యమున ద్వారానా ప్రభుజీ? యమున ద్వారానా ఆడగుర్రము రూపాన వచ్చింది ఆమె? యమున యమునేనా? యమి అంటే యమి అంటే యమరాజు యొక్క సోదరి. కాదు ప్రభు, యమి అంటే సంజ్ఞ ప్రభు. యమి అనేటువంటి ఆమె ఆడ గుర్రం రూపంలో ఈ దరిద్రి మీద సంచరిస్తున్నప్పుడు అశ్విని కుమారులు జన్మించారు అని రాసిన మాట. అంటే యమి అంటే యమునే కదా ప్రభుజీ? కాదా? అంటే అవునా, సూర్య తాపం వలన భూలోకానికి వస్తుంది, అప్పుడు సంజయ్ అట్లా వస్తుందని చెప్పాలని విన్నాను ప్రభు. వదిలేయండి మాట, మీరు ఎలా విన్నారు వదిలేయండి. ఇక్కడ రాసింది అండి యమరాజు యమున. సో యమున అంటే యమి. యమరాజు వీళ్ళిద్దరు కూడా కవలలు. యమి ఆడగుర్రం వేషంలో దరిద్ర మీద సంచరిస్తున్నప్పుడు అశ్విని కుమారులు జన్మించారు. ఛాయాశ్చనైశ్చ రమ్లేభే
कन्याञ्च तपतिं या वै संवरणं पतिं హరే కృష్ణ ప్రభు. సూర్యదేవుని మరి యొక్క భార్య ఛాయ శనైశ్వరుడు సావర్ణి మనుగను ఇరువురు పుత్రులను తపతి అన్న పుత్రికను కలినది. ఆ పుత్రిక సంవరుణుని పరిణయమాడెను. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో సూర్యదేవుని యొక్క ఇంకొక భార్య గురించి, ఛాయ గురించి చెప్తున్నారు. ఛాయ ద్వారా శనీశ్వరుడు శనిదేవుడు ఇచ్చారు. తర్వాత సావర్ణి మనువునకు ఇరువురు పుత్రులను తపతి అను పుత్రికను కనినది. సావర్ణి మనువును కూడా ఆమె ఛాయ ద్వారానే రావడం అనేటువంటి జరిగింది. తర్వాత ఇరువురు పుత్రులను అంటే ఇక్కడ శని సావర్ణి అంటే అనేవాళ్ళు ఇద్దరు పుత్రులు. ఆ తర్వాత తపతి అనేటువంటి పుత్రికను కూడా కనడం అనేటువంటి జరిగింది. ఆ పుత్రిక సంవరుణ్ణి పరిణయమాడింది. అంటే ఛాయికి ముగ్గురు పిల్లలు, ఇద్దరు వచ్చేసి ఒకళ్ళు వచ్చేసి శని, ఒకళ్ళు వచ్చేసి సావర్ణి మనువు. సో వీళ్ళిద్దరు పురుషులు. ఒక స్త్రీ జన్మించింది, ఆమె పేరు తపతి. ఆర్యమ్నో మాతృకా పత్ని తమోశ్చర్షణయ సుతాః. యత్ర వైమానుషీ జాతిర్ బ్రహ్మణా చోపకల్పితా. హనుమాన్ ప్రభు చదవండి. హనుమాన్ ప్రభుజీ మీట్ లో ఉన్నారు. ప్రభు జై శ్రీ మాత చదువుతారా? హనుమాన్ ప్రభుజీ చదువుతారా? చదువుతాను ప్రభు. ఆర్యముని భార్య మాతృక గర్భమున అమృత మాతాజీ, హనుమాన్ ప్రభుజీ చదువుతున్నారు. మాతాజీ మీరు మ్యూట్ లో ఉండండి. హరే కృష్ణ ప్రభు. దండవత్ప్రణ. ఆర్యముని భార్యకు మాతృక గర్భమున పలువురు విద్వాంసులు జ్ఞానవంతులు జన్మించారు. వారి యందు బ్రహ్మదేవుడు ఆత్మ పరిశీలన స్వభావము కలిగిన మనుష్య జాతిని సృష్టించను. హరే కృష్ణ. మనుషులు ఎవరి ద్వారా చేయాలి? ఆర్యముని యొక్క భార్యకు మాతృక గర్భమున, ఆర్యముడు అంటే ఆర్యముడి ద్వారా రావడం అనేటువంటి జరిగింది మనుష్య జాతి కూడా. సో జ్ఞానవంతులు జన్మించారు, వారి యందు బ్రహ్మదేవుడు ఆత్మ పరిశీలన స్వభావము కలిగినటువంటి మనుష్య జాతిని సృష్టించారు. కుషానపత్యః పిష్టాధో భగ్నదంతో అభవత్ పురా. అసౌ దక్షాయ కుపితం జహాస వివృత ద్విజః. చదాను. దేవతలను మందలించెను. సంతానము లేదు. శివుడు దక్షిణపై ఆగ్రహము చూపినప్పుడు కూషుడు తన దంతములను చూపించు అతనిని పరిహసించాను. అందువలన కూషుడు దంతములను కోల్పోయి కేవలము పిండిని భక్షించుచు జీవింపవలసి వచ్చాను. హరే కృష్ణ. ఓకే, కూషుడికి సంతానం లేదు. ఎందుకు? పూషుడు గురించి మనం దక్షయజ్ఞం జరుపుకున్నప్పుడు, మనం దక్షయజ్ఞం గురించి చెప్పుకున్నప్పుడు పూషుడు గురించి మనం చెప్పుకున్నాము. ఆయన నవ్వుతూ దంతాలను చూపించడం అనేది జరిగింది. అందుకని శివుడు ఆయన దంతాలను తీసేశారు. శివుడు ఆయన దంతాలను తీసేయడం వల్ల ఆయనకి తినడానికి ఆహారం తెలియక ఆయన ఓన్లీ పిండిని తింటూ బ్రతుకుతున్నారు. కన్యక
సన్నివేశస్తయోర్జస్నే విశ్వరూపశ్చ వీర్యవాన్ చెప్పండి ప్రభుజీ. దైత్యుల కుమార్తె యొక్క రచన త్వష్ట ప్రజాపతికి పత్ని అయ్యను. అతని వీర్యం వలన ఆమె సన్నివేశుడు విశ్వరూపుడను ఇరువురు బలాశాలులకు పుత్రులను కన్నది. ఇక్కడ దైత్యుల కుమార్తె, దైత్యుల కుమార్తె అంటే ఎవరండి? ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచే మనకి నెక్స్ట్ అధ్యాయంలో రాబోయేటువంటి కథ మొత్తం కూడా స్టార్ట్ అవుతుంది. దైత్యుల కుమార్తె అయినటువంటి రచన త్వష్ట, త్వష్ట అనేటువంటి అతనికి, త్వష్ట అనేటువంటి ప్రజాపతికి దైత్యుల కుమార్తె అయినటువంటి రచన వివాహం చేసుకోవడం అనేటువంటి జరిగింది. అంటే రచన అనేటువంటి ఆమె అసుర స్వభావం కలిగిన ఆమె, త్వష్ట అనేటువంటి ఆయన దైవీ స్వభావం కలిగినటువంటి ఆయన. అంటే దేవతలు రాక్షసులు వివాహం చేసుకోవడం జరిగింది. అయితే రచనకి త్వష్టకి కలిగినటువంటి పుత్రుడు ఉన్నారు. వాళ్ళు సన్నివేశుడు విశ్వరూపుడు అనేటువంటి ఇద్దరు బలశాలుల్ని పుత్రులుగా జన్మించడం అనేటువంటి జరిగింది. అంటే ఇక్కడ విశ్వరూపుడు సన్నివేశుడు అనేటువంటి వాళ్ళు ఇద్దరు పుత్రులు. నెక్స్ట్ కథ అంతా కూడా విశ్వరూపుడికి సంబంధించి ఉంటుంది. ఓకే, అది మనం తర్వాత చూద్దాం. విశ్వరూపుడు దేవతల నిత్య వైరులకు దానవుల యొక్క కుమార్తెకు పుట్టినవాడు అయినను తమచే అవమానితుడై గురుదేవుడకు బృహస్పతి తమ్ము వీడినప్పుడు దేవతలు బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారము విశ్వరూపుని పురోహితునిగా స్వీకరించిరి. శ్రీమద్ భాగవతంలోని దక్షిణ పుత్రికల వంశవర్ణనము అను షష్ట సంస్కృతమునందలి ఆరవ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. ఓకే, థాంక్యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. విశ్వరూపుడు గురించి ఇక్కడ తెలియజేస్తున్నారు. విశ్వరూపుడు దేవతలకి గురువు అయ్యారు అనేటువంటి విషయం చెప్తున్నారు. విశ్వరూపుడు దేవతలకు గురువు అవడం ఏంటి? దేవతలకి బృహస్పతికి దా గురువు అని అంటే బృహస్పతి గురువు. కానీ ఒకసారి ఇంద్రుడు బృహస్పతిని అవమానించడం వల్ల బృహస్పతి గురువు స్థానం నుంచి తప్పుకున్నారు. ఇంద్రుడు వదిలేసి వెళ్ళిపోయారు. ఇంద్రుడిని వదిలేసి వెళ్ళిపోవడం వల్ల ఇంద్రుడు మళ్ళీ బ్రహ్మదేవుడికి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే బ్రహ్మదేవుడు విశ్వరూపుడు అనేటువంటి వ్యక్తిని తీసుకొని ఆయన మీకు గురువుగా అవుతారు అనేటువంటి విషయం తెలియజేశారు. అంటే బృహస్పతి లేని సమయంలో దేవతలకి విశ్వరూపుడు గురువుగా ఉన్నారు. విశ్వరూపుడు గురువుగా ఉన్నారు ఆయనే. అంటే ఇక్కడ పురోహితుడు గురువు ఇద్దరు కూడా ఒకటే. దేవతలకి సంబంధించినంత వరకు విశ్వరూపుడు గురువు అన్నారు. విశ్వరూపుడికి యాక్చువల్గా మూడు తలకాయలు ఉంటాయి. సో ఈ విశ్వరూపుడు తల్లి అసుర స్వభావం, అసురుల నుంచి వచ్చింది. విశ్వరూపుడి తండ్రి దేవతల నుంచి వచ్చింది. అందుకని విశ్వరూపుడికి అసురుల మీద కూడా కొంత ప్రేమ అభిమానం అనేటువంటి ఉంటుంది. అందుకని విశ్వరూపుడి ద్వారా దేవతలకి ఏ విధమైనటువంటి లాభం కలిగింది అనేటువంటి విషయం మనకి నెక్స్ట్ అధ్యాయంలో వస్తుంది. కానీ ఈ అధ్యాయంలో చివరి శ్లోకంలో మనకి విశ్వరూపుడు గురించి కొంచెం ఎక్కువగా డీటెయిల్ గా చెప్పడం జరిగింది. అది మనకి నెక్స్ట్ అధ్యాయానికి పునాది. ఓకే, గురుదేవుడు బృహస్పతి ఎడ ఇంద్రుని యొక్క అపరాధము. అంటే ఈ విశ్వరూపుడు ఇంద్రుడికి ఏ విధంగా గురువుగా అయ్యారు, దేవతలకి ఏ విధంగా గురువు అయ్యారు అనేటువంటి విషయం తెలుసుకోవాలంటే ముందు బృహస్పతి ఏ విధంగా గురుస్థానం నుంచి తప్పుకున్నారు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. అందుకనే నెక్స్ట్ అధ్యాయం మొత్తం కూడా బృహస్పతికి ఎందుకు ఇంద్రుడి మీద కోపం వచ్చింది అనేటువంటి విషయం మనకి నెక్స్ట్ అధ్యాయంలో ఒక మంచి కథ ఉంటుంది. ఇంద్రుడు చేసినటువంటి తప్పు ఏంటి, ఇంద్రుడు ఏం తప్పు చేయటం వల్ల బృహస్పతికి కోపం కలిగింది అనేటువంటి విషయం మనం రేపు చదువుదాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యే వచ హరే రామ హరే రామ 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 హరే రామ రామ రామ.